భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గమనిస్తే 1000 పోస్టులతో 9 నోటిఫికేషన్లు. ఈడబ్ల్యూఎస్ కోటాపై రూల్స్కు సవరణలు రాగానే జారీ. నేడో రేపు గ్రూప్ 3 రివైజర్కి ఏపీపీఎస్సి చైర్మన్. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 1000 పోస్టుల భర్తీ కోసం త్వరలో 9 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సి చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఆర్థిక బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ కు సవరణ ఉత్తర్వులు రాగానే కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 21న నిర్వహించిన గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి రివైజర్ కీని నేడు గాని రేపు గాని విడుదల చేస్తామని తెలిపారు. అలాగే గత నెల 5న జరిగిన గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ రివైజర్ కీని వచ్చే వారాంతంలో విడుదల చేస్తామని, ఏపీపీఎస్సీ చేపట్టే వడబోత పరీక్షల నుంచి మెయిన్స్ కు అర్హత కలిసి వచ్చేందుకు పాత విధానాన్ని 1:50 పాటించాలని అభ్యర్థులు కోరుతున్నారు అన్న విషయాన్ని ఉదయ భాస్కర్ దృష్టికి తీసుకురాగా రివైజ్డ్ కీని విడుదలైన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇక ఏపీపీఎస్సీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలి అని నిరుద్యోగ ఐక్య వేదిక డిమాండ్. గుంటూరులో ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల ఐక్య వేదిక నేతలు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని నిరుద్యోగ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా గుంటూరు ఏసీ కళాశాల వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ప్రాంగణంలో నిరుద్యోగుల ఐక్య వేదిక బుధవారం ఆందోళన నిర్వహించింది. ఐక్య వేదిక కన్వీనర్ కేవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతేడాది డిసెంబర్లో ఇచ్చిన గ్రూప్ 1, 2, 3 తదితర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంత నిష్పత్తి మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తారనే విషయాన్ని ప్రస్తావించకుండా ఉదయ్ భాస్కర్ మోసం చేశారని ఆరోపించారు. ఆయా పోస్టులకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో 1:50 నిష్పత్తిని అమలు చేసి GO 5ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయ్ భాస్కర్ ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో నిరుద్యోగ ఐక్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక డిఎస్సీ 2018లో సాధారణీకరణ అమలు చేయాలని మంత్రికి వినతి, అనగా నార్మలైజేషన్. డిఎస్సీ 2018లో నార్మలైజేషన్ అమలు చేయాలని కోరుతూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ SGT అభ్యర్థులు బుధవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు వినతి పత్రం సమర్పించారు. డిఎస్సీలో SGTలకు 8 రోజుల పాటు 16 విడతలుగా పరీక్షలు నిర్వహించారని, దీంతో ఒక ప్రశ్నాపత్రం సులభంగా మరో ప్రశ్నాపత్రం కష్టంగా వచ్చాయని తెలిపారు. ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిన అభ్యర్థులు నష్టపోయారన్నారు. మరి DLED లో సెమిస్టర్ విధానం, అనగా DED లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ విద్యా కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే DLED లో ప్రవేశాలకు నిర్వహించే DE సెట్లో అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత సాధిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. OCBC అభ్యర్థులకు గతంలో అర్హత మార్కులు 50% ఉండగా వీటిని 35% కు తగ్గించారు. SC ST వికలాంగులకు గతంలో 45% మార్కులు ఉండగా దాన్ని 25% తగ్గించారు. మరి DED లో అయితే టోటల్ గా సెమిస్టర్ విధానం రాబోతోంది. టీచర్లు విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి, ఈ ఏడాది నుంచి అమలు, ఉత్తర్వులు జారీ. 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వార్షిక విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం, అనగా 2019-20 నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ సెమిస్టర్ విధానం వర్తిస్తుంది. ఈ మేరకు పాఠశాల విద్యా స్పెషల్ CS ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు ప్రస్తుతం కేరళ, ఉత్తరప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓపెన్ స్కూలింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో సెమిస్టర్ విధానం అమల్లో ఉంది. ఏడాది పాటు నిర్వహిస్తున్న అడ్మిషన్ల పద్ధతిని నిలిపివేయడం, నాణ్యమైన ఉపాధ్యాయ విద్యను అందించడం విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టడానికి సెమిస్టర్ విధానం దోహదపడుతుందని సర్కారు భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న విద్యావేత్తలు ప్రైవేట్ DED కాలేజీల యాజమాన్యాలతోనూ పాఠశాల విద్యా కమిషనర్ సమావేశం నిర్వహించి సెమిస్టర్ విధానంపై సలహాలు తీసుకున్నారు. ఈ విధానం వల్ల థియరీ ప్రాక్టికల్లో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ లభిస్తుందని భావించింది. ఇందులో భాగంగా టీచర్ ఎడ్యుకేటర్స్ కు అవసరమైన శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. సెమిస్టర్ పరీక్షల కోసం ప్రభుత్వ పరీక్షల మండలి తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. థియరీ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను
ఎన్సీఈఆర్టీ రూపొందించాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్ తయారీ, టీచర్ ఎడ్యుకేటర్ సామర్థ్యాల పెంపు వంటి అంశాలకు కూడా ఎస్సీఈఆర్టీ చూడాల్సి. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లలో ఇప్పటికే ఈ హాజరు అమల్లో ఉండగా ఇకపై ప్రైవేట్ డిఎడ్ కాలేజీల్లోనూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని విద్యార్థులకు టీచర్లకు తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రతిపాదికగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కు అర్హత కల్పిస్తారు. సెమిస్టర్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాలను సమర్థవంతంగా అమలు పరిచేందుకు గను పలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. క్వాలిఫైయింగ్ మార్కుల తగ్గింపు. డీసెట్లో క్వాలిఫైయింగ్ మార్కులను ప్రభుత్వం తగ్గించింది. ఓసీలకు 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్లకు 25% మార్కులు వస్తే డీసెట్లో అర్హత సాధించినట్లు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పిన విషయాన్ని చూడవచ్చు. డిఎస్సీ 2018 పరీక్షల్లో నార్మలైజేషన్ అమలు చేయాలని విద్యార్థులు ఇక్కడ విద్యాశాఖ మంత్రికి వినతి ఇవ్వడం చూడవచ్చు. ఇక డిఎడ్ సెమిస్టర్ విధానానికి సంబంధించిన సూచనలు, టీచర్ ఎడ్యుకేటర్స్ అందరికీ సెమిస్టర్ విధానానికి అవసరమైన శిక్షణ ఇప్పించాలి. సెమిస్టర్ విధానంలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల మండలి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. థియరీ ప్రాక్టికల్స్ కు అవసరమైన సిలబస్ ను ఎన్సీఆర్టీ రూపొందించాలి. టీచర్లు విద్యార్థులకు ప్రవేశపెట్టే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పరీక్షల నిర్వహణకు ముందుగా పరీక్షా సంచాలకులు పరిశీలించాలి. ఇక నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. మొదటి రెండో సంవత్సరం కలిపి 500,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాలను వివిధ వెబ్సైట్లలో మనం తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రజాభిప్రాయ సేకరణ. నూతన జాతీయ విద్యా విధానంపై పాఠశాల విద్యాశాఖ ప్రజాభిప్రాయాలను ఆహ్వానిస్తోంది. ఈ నెల 22 లోపు స్కూల్ edu.ap.gov.in అట్ సిటిజన్స్ కార్నర్ ఈ పోర్టల్ ద్వారా పంపించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంచాలకులు మధుసూదన్ రావు తెలిపారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఈ ఏజెన్సీల స్థానంలో ప్రభుత్వమే ఓ సంస్థను ఏర్పాటు చేసి దాని కింద ఉద్యోగులను తీసుకోవాలని రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ ఫెడరేషన్ పేర్కొంది. ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవపాల్ ఆధ్వర్యంలో ఒక బృందం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. గత 15 నెలల్లో 1.80 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ఏజెన్సీల్లో పనిచేస్తూ చాలీ చాలని వేతనాలతో బతుకుతున్నారని, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు లేదని, పిఎఫ్ ఈఎస్ఐలు కూడా లేవని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం 25,000 వేతనం ఇవ్వాలని కోరారు. గత సర్కారు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇష్టారాజ్యంగా దోచిపెట్టి ఉద్యోగుల నోట్లు మట్టి కొట్టిందన్నారు. విఆర్ఏలకు గడిచిన 15 ఏళ్లుగా పదోన్నతులు లేవని, వారికి తక్షణమే పదోన్నతులు కల్పించాలని, వారికి డిఏ కల్పించాలని వారు కోరడం జరిగింది. ఇక కులం కాదు ఫలం ముఖ్యం. త్వరలో ఓబీసీ కోటా వర్గీకరణ. రిజర్వేషన్లో 3 వాటాలు. ఇప్పుడు ఓబీసీలకు 27% కోటా ఉంది. దాన్ని 10, 10, 7గా విభజించాలని మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అత్యధిక లబ్ధి పొందుతున్న కులాలు 7%, స్వల్పంగా లబ్ధి పొందుతున్న కులాలకు 10%, అసలు లబ్ధి పొందని కులాలకు 10%. కేంద్రానికి సూచించనున్న రోహిణి కమిషన్ వచ్చే నెలాఖరులోపు ప్రభుత్వానికి నివేదిక. వెనకబడిన కులాలలోని ఒక కుటుంబం తరతరాలుగా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అదే కులంలోని మరో కుటుంబం రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ ఫలాలు ఒక్కసారి అందుకోకుండా చీకట్లో మగ్గుతూ ఉంది. ఈ అసమానతలకు చెల్లుచీటి పాడుతూ ఓబీసీ రిజర్వేషన్లో మార్పులు రానున్నాయి. రిజర్వేషన్ల ఫలాలు కొంతమందికి దక్కే విధానానికి స్వస్తి పలికి అందరికీ సమాన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న 27% రిజర్వేషన్లు 3 భాగాలుగా వర్గీకరణ చేయాలని ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ ఓబీసీ వర్గీకరణ కమిషన్ సిఫారసు చేయనున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక సంచలనాత్మక కథనం రాసింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ రూపొందించిన నివేదికను తుది మెరుగుళ్ళు అనంతరం వచ్చే నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ యథాతథంగా ఆమోదిస్తే దేశ సామాజిక రాజకీయ సమీకరణలో నాటకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీలకు 3 కేటగిరీలుగా వర్గీకరించి రిజర్వేషన్లు వర్తింపజేయాలని కమిషన్ తన తొలి సంప్రదింపుల పత్రంలో సూచించింది. ఈ అంశం అమలుపై 100 రోజుల అజెండాలో భాగంగా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంటే ఈ ఏడాది వర్గీకరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ జాబితాలో 2633 కులాలు ఉండగా
కోటా కింద ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు పొందని వారికి 10%, అతి తక్కువ లబ్ధి పొందిన వారికి 10%, అత్యధిక ప్రయోజనం పొందిన వారికి 7% చొప్పున రిజర్వేషన్లు కల్పించేలా కులాలను వర్గీకరించాలని జస్టిస్ రోహిణి కమిషన్ ప్రతిపాదిస్తోంది. మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో 25% ప్రయోజనాలు కేవలం 10 ఉప కులాలకు మాత్రమే దక్కాయని, 983 ఉప కులాలకు ఇప్పటి వరకు అసలు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని కమిషన్ తేల్చింది. 1931లో ఓబీసీ జనగణన నిర్వహించగా 90 ఏళ్ల తర్వాత తొలిసారి 2021లో మళ్లీ ఈ కులాల జనాభా గణన చేపట్టనున్నారు. కులాల జన నిష్పత్తిని నిర్ధారించేందుకు కమిషన్ 1931 గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంది. కులాలు లబ్ధి పొందిన గణాంకాలను తేల్చేందుకు విద్యా సంస్థల్లో ఉద్యోగుల్లో ఆయా కులాలకు లభించిన వాటాలను సేకరించింది. కత్తులు నూరే కలైగర్లు లాంటి కొన్ని కులాలు ఈ 70 ఏళ్లలో అసలు రిజర్వేషన్ ఫలాలను అందుకోకపోవడాన్ని కమిషన్ గమనించింది. ఆంధ్రప్రదేశ్లోని బడ్బూద్రిలు గోసాయిలు అనే కులాలు యాచకృత్తిలోనే జీవిస్తుంటాయి. ఐఐటి లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో వాటికి ప్రాతినిధ్యమే లేదని కమిషన్ గుర్తించింది. గత 5 ఏళ్లలో ఉద్యోగాలు పొందిన 130,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను పరిశీలించి కొన్ని కులాలు జనాభా బాగా తక్కువ ఉండొచ్చు, కానీ ఎంత జనాభాను తేల్చడం అసాధ్యం కాదు, వాటి ఆధారంగా తగిన విధంగా రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని జస్టిస్ రోహిణి కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. కమిషన్ నివేదికను అధ్యయనం చేసిన తర్వాతే వర్గీకరణ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. మరి కులం కాదు ఫలం ముఖ్యం అని టోటల్ గా ఓబీసీ రిజర్వేషన్లు 27% ఉన్నటువంటి రిజర్వేషన్లను 3 భాగాలుగా విభజించాలని కేంద్రం యోచిస్తుంది. 10%, 10%, 7% గా వీటిని విభజించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. ఇలాంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు ఒక సింగిల్ వీడియోలో అందించడం జరుగుతుంది. మరి విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మన భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.